స్థాయిలో మన్ననలు పొందుతున్నది. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకుని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడి సంక్షోభ సమయంలోనూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాడంబరంగా అమలు చేసింది. 6 దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 9 ఏళ్ల అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ 10వ వసంతంలోకి అడుగెడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాధించిన విజయాలు, దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తున్న మన పథకాలు, పటిష్ట శాంతి భద్రతలు, 24 గంటల పాటు విద్యుత్ వెలుగులు, ఇంటింటికి అందుతున్న సురక్షిత త్రాగునీరు, రైతాంగానికి చేసిన మేలు, మహిళా సంక్షేమం, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, వ్యవసాయంలో సాధించిన విజయాలు, ఊరూరా మండు వేసవిలో చెరువుల జలకలలు, సంక్షేమానికి పెద్దపీట, సర్కారు వైద్యంలో పెను మార్పులు, పటిష్ట విద్యా వ్యవస్థ, పరిపాలనా వికేంద్రీకరణ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పరిమళిస్తున్న పచ్చదనం, ఆధ్యాత్మికత మొదలగు రంగాలలో తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా దాటే విధంగా తెలంగాణ రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసి విధంగా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసలు వాసిన అమరవీరులను స్మరించుకోవడంతో వేడుకలు ముగుస్తాయని పెద్దపల్లి జిల్లాలో ప్రజలంతా ఉత్సాహంగా రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాను. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఆర్థిక అభివృద్ధికి మరొక కొలమానం తలసరి ఆదాయం. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రస్తుత ధరల సూచిక ప్రకారం పెద్దపల్లి జిల్లాలో తలసరి ఆదాయం 91,385 రూపాయలు ఉండగా 2020-21 సంవత్సరానికి 86% మేర పెరిగి 1,70,353 చేరుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో